ఏలూరు జిల్లా పోలవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో ఒక ఆర్య వైశ్యుడికి సంబంధించిన ఆస్తిని భూ కబ్జాదారులు కబ్జా చేయడం అత్యంత దారుణమని రాష్ట్ర వాణిజ్య విభాగం పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు అన్నారు. ఆర్య వైశ్య నంబర్ 1 సత్రాన్ని బచ్చు విశ్వనాథం ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నదాన సత్రం స్థాపించారని, ఆ సత్రాన్ని కొంతమంది భూ బకాసర్లు కూల్చివేయడాని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు దుండి రాకేష్ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, వాణిజ్య విభాగ పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బ రాంబాబు తీవ్రంగా ఖండించారు. సత్రం ఆవరణలో ఉన్న ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథం మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. విశ్వనాథం గారు అబ్బాయి బచ్చు గుప్తా గారు 99 లో ఇచ్చిన డాక్యుమెంట్ లీగల్ గా ఈ ట్రస్ట్ కి ఏదైతే ఉందో లీగల్ గా ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్, ఇది అఫీషియల్ గా ఎండోమెంట్ వారు ఇచ్చిన కాగితం. ఇన్ని కాగితాలు ఇన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కట్ గా ఉంటే ఒక ఆర్యవైశ్య సత్రాన్ని ఏ ఉద్దేశంతో కూలగొట్టారో తెలీదు. 2 రోజుల కిందట అర్ధరాత్రి వచ్చి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టడం, ఇక్కడ ఉండాల్సిన ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథం గారి విగ్రహం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం మూడు కూడా అపహరించి తీసుకెళ్లటం, ఇవాళకి 5 రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదు, పోలీస్ కేసులు లేవు, ఎక్కడ విగ్రహాలు వెళ్ళినాయో తెలియదు, ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారో ఎవరు కూలగొట్టారో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్లు డోజర్లు అన్ని కూడా ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఏంటని అడిగితే ఏం సమాధానం లేదు. ఆర్యవైశ్యులందరూ ఏకమై ముందుకొచ్చి ఎందుకండి మా సత్రాన్ని కూలగొట్టారు, పేదలకు అన్నం పెట్టే సత్రాన్ని మేము రీమోడల్కి రెడీ అవుతున్న తరుణంలో ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారనంటే వీళ్ళ మీదకి కొంతమంది రౌడీ మోకలు దౌర్జన్యంగా రౌడీయిజం చేయటం, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయటం, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఇది నకలు తీయాలి, దీనికి సంబంధించిన ట్రస్టీ 57లో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఇది రైట్ అయితే ఈ ల్యాండ్ మీకే వీళ్ళకే చెందిది కదా, మన ఆర్యవైశ్యులకే చెందిది కదా, ఈ రోజు మీది కాదు అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ మీద ఏ నాయకుడు కన్ను పడ్డది? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ సత్రాన్ని కూలగొట్టారు? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ డోజర్లు పెట్టి ఎటువంటి ఇంటిమేషన్ ట్రస్టీతో పాటు ఏ సంబంధం లేని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ట్రస్టీకి మీరు ఎందుకు చేస్తున్నారు? 5 రోజులైనా నాయకులు ట్రస్టీ యొక్క విగ్రహాలు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఇది మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా